ఒకవేళ విజ్ఞానం అనేటువంటిది కేవలం బ్రాహ్మణ పండితులకు మాత్రమే ఉంటదని చెప్పి సమార ప్రసాద్ మాట్లాడుతున్నాడు కదా హిందూ ధర్మం ప్రకారం హిందూ ధర్మం అంటే మనుస్మృతి ధర్మం మనుస్మృతి ధర్మం అంటే బ్రాహ్మణులు మాత్రమే వేదాలు చదవాలి ఉపనిషత్తులు చదవాలి శ్లోకాలు చదవాలి అన్ని వాళ్ళే చదవాలి కదా అన్ని వాళ్ళే చదివిన దాంట్లోకి వెళ్ళి ఒక్కడన్న వచ్చి రాజ్యాంగం రాయడానికి ఎందుకు ముందుకు రాలేకపోయాడు ఎందుకు రాలేకపోయాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకోకూడదు చదివితే చెవుల్లో సీసం వేయాల చదివితే చెవుల నాలుక గోయాల వింటే చెవులలో సీసం వేయాల అనేటువంటి మీరు పెట్టినటువంటి ఒక ఆటంకాలు అధిగమించి కదా ఇవాళ భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసింది అందువల్ల అంబేద్కర్ ఎడల హమారా ప్రసాద్ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఈ దేశ ప్రజలు ఎవరు నమ్మబోరు ఎందుకు అంటే హమారా ప్రసాద్ను ఉద్దేశపూర్వకంగానే ఈ ఛానల్స్ ముందు పెట్టేటువంటి ప్రయత్నాన్ని ఆర్ఎస్ఎస్ చేస్తున్నది ఆర్ఎస్ఎస్ ఉద్దేశపూర్వకంగా ఎందుకు చేస్తున్నదబ్బా అని చెప్పేసి అని అనుకున్నప్పుడు ఇవాళ అంబేద్కర్ ఐడియాలజీ అనేటువంటిది మనువాద సిద్ధాంతాన్ని అదా పాతాళంలోకి తొక్కగలిగేటువంటి సిద్ధాంతంగా ఈ దేశంలో మునుముందుకు సాగుతున్నది రోజు రోజుకి అంబేద్కర్ ప్రతిష్ట పెరుగుతున్నది అంబేద్కర్ ప్రతిష్ట ఎంత దూరం పొందుతుంది నువ్వు ఇక్కడ గుర్తిస్తావా ఆ చిన్న చూపు చూస్తావా పక్కన పెట్టి అంబేద్కర్ అమెరికాలో కొలంబియా విశ్వవిద్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదివిండు కాబట్టి అని చెప్పేసి 300 అడుగుల స్థానంలో అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు అంతటి ప్రతిష్ట పెరుగుతుంటే దీన్ని ఎట్లా దిగజార్చాలి అంబేద్కర్ యొక్క ప్రతిష్టను ఎలా దిగజార్చాలనేటువంటి దురుద్దేశంతో జరుగుతున్నటువంటి కుట్రపూరితమైనటువంటి వైఖరి తప్ప మరొకటి కాదు అనేటువంటిది స్పష్టంగా తెలియజేశారు మీరేమో ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్ వెనుకనే నడిపిస్తున్నాను మీరు అంటున్నారు కానీ బాబాసాహెబ్ అంబేద్కరే ఈ రాజ్యాంగాన్ని రాయకుంటే నేను ప్రధానమంత్రిని కాకుండేవాణ్ణి అని స్వయంగా మోడీ అన్నాడు కాబట్టి ఈ మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్ మోడీ కూడా బీజేపీ కూడా అంబేద్కర్ సంబంధించిన అనేక విషయాల్లో గొప్పగా పొగుడుతున్న నేపథ్యంలో ఎందుకు హమారా ప్రసాద్ లాంటి ఫేస్ను ముందు పెట్టి దాడి ఇట్లా దాడి చేయాల్సిన అవసరం వాళ్ళకేముంది హమారా ప్రసాద్ గుర్తించాల్సింది ఏమిటంటే ఈ దేశంలో ఋగ్వేద కాలంలోనే పదవ మండలంలోనే చాతుర్వర్ణ వ్యవస్థను ప్రవేశింపజేయబడింది ఈ చాతుర్వర్ణ వ్యవస్థ ప్రకారంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణాలు మినహాయిస్తే మిగతా శూద్రాస్ అంతా కూడా పైవర్ణాలకి ఎట్టి చేయటానికి పుట్టినోళ్ళే అని చెప్పేటువంటిది వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతంలోనే క్లారిటీగా ఉంది ఏమేం చేయకూడదు అనేటువంటి విషయాలు కూడా దాంట్లో చెప్పారు శూద్రులు చదవకూడదని చెప్పి మీరే చెప్పారు శూద్రులు అనేటువంటి వాళ్ళ చేతుల్లో ఆస్తులు ఉండకూడదని చెప్పారు శూద్ర స్త్రీలు ఆభరణాలు ధరించకూడదని చెప్పారు శూద్రుడు ఆయుధం పట్టకూడదని చెప్పారు అల్టిమేట్గా శూద్రుడు అధికారంలోకి రాకూడదని చెప్పి మీరు చెప్పారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయటం ద్వారానే నరేంద్ర మోడీ కావచ్చు ఇందిరాగాంధీ కావచ్చు ఒక మహిళ ఒంటింటి కుందేలు కావాలని చెప్పేసి నువ్వు ఉంటే వితంతు అయినటువంటి మహిళ సైతం ఈరోజు ఈ దేశానికి ప్రధానమంత్రి కాగలిగినటువంటి ఆ రకమైనటువంటి ఒక చట్టాలని చట్టం ముందు అందరూ సమానులని చెప్పి చెప్పినటువంటి ఒక గొప్ప సిద్ధాంత భూమికను బాబాసాహెబ్ అంబేద్కర్ అందించాడు అందుకనే నరేంద్ర మోడీ ఇక్కడే కాదు నరేంద్ర మోడీ అంబేద్కర్ పుట్టినటువంటి మధ్యప్రదేశ్ మౌ పట్టణంలో అంబేద్కర్ సమాధి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద వంగబడి మోకరిల్లి చెప్పిన మాట ఏమిటంటే ఓ మహానుభావుడా అంబేద్కరుడా నువ్వే గనక లేకపోతే నేను ఈ దేశానికి ప్రధానమంత్రిని అయ్యేవాడినే కాదు మొన్న కూడా నేను G20 సమావేశాలు జరిపిందంటే దానికి నేనే అధ్యక్షత వహించిందంటే నేను విశ్వగురువుగా ముందుకు వెళ్తున్నా అంటే భారతదేశ ప్రజలు ఇది భారతదేశ 140 కోట్ల మంది యొక్క గొప్పతనం అని చెప్పి చెప్పావే కానీ అసలు విషయం ఏమిటంటే 140 కోట్ల మంది ప్రజలతో ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మాట్లాడినటువంటి విషయం ఎస్ శూద్రుడు కూడా పాలితుడు కావు పాలితుడే కాదు పాలకుడు కావచ్చు అనేటువంటి విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిండు ఓటు హక్కులో సమానత్వం అందరికి ఉన్నది అనేటువంటి మాట అంబేద్కరే చెప్పిండు ఆ ఓటు హక్కు నీకు లేదు మొదట్లో ఎవరికి భూస్వాములకు ఉంది పెట్టుబడిదారులకు ఉంది 13 వర్ణాలకు ఉంది తప్ప నీకు లేదు నువ్వు ధర్మ నీ హిందూ ధర్మం ప్రకారమే నరేంద్ర మోడీ గారు శూద్ర వర్ణంలో పుట్టినటువంటి వాడు కాబట్టి నీకు ఓటు హక్కు లేదు ఫస్ట్లో నీకు ఓటు హక్కు ఇవ్వటమే కాదు నువ్వు పాలకుడు కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు అనేటువంటి విషయాన్ని ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కాకూడదు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకూడదు హిందూ ధర్మం ప్రకారమే అయితే మనుస్మృతి ధర్మం ప్రకారమే అయితే కాకూడదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ధర్మం ప్రకారమే అయిండు అందుకని అంబేద్కర్ యొక్క గొప్పతనం వల్లనే నరేంద్ర మోడీ అయిందని చెప్పి చెప్పుకోవడానికి 1000 రెట్లు రైట్ హమారా ప్రసాద్ మాట్లాడింది క్వైట్ ఆపోజిట్ ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావటం అనేటువంటిది అంబేద్కర్ వల్ల కాదు అని చెప్పేసి హమారా ప్రసాద్ అంటున్నాడంటే నరేంద్ర మోడీ తప్పు అని చెప్పేసి నువ్వు ఓపెన్గా మాట్లాడాలి హమారా ప్రసాద్ వచ్చి మాట్లాడాలి రాజ్యాంగ ధర్మం కాదు అంబేద్కర్ గొప్పతనం కాదు ఇది మన మనుస్మృతి గొప్పతనం మన వేదాల గొప్పతనం మన ఉపనిషత్తుల గొప్పతనం అని చెప్పి హమారా ప్రసాద్ వచ్చి ఛానల్స్ ముందు మాట్లాడమని చెప్పాలి నరేంద్ర మోడీకి ఆయనే కౌంటర్ ఇస్తున్నట్టు నరేంద్ర మోడీ అనేటువంటి ఆయన తప్పు చెప్పిండు
అంబేద్కర్ ని కీర్తిస్తూ చెప్పిండు మా ధర్మం అది కాదు ఆర్ఎస్ఎస్ ధర్మం వేరు నరేంద్ర మోడీ ధర్మం వేరు అని చెప్పేసి మాట్లాడండి మరి అప్పుడే నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారు నేను ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలక సభ్యుని నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ ఆఫీస్ లో టీలు కూడా పోసినోని రైల్వే స్టేషన్లలో టీలు అమ్ముకున్న వాడిని ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి రావడానికి ఈయన కారణం అని చెప్పి ఆయన చెబుతా ఉంటే ఈ ధర్మం ప్రకారం కాదు అని చెప్పేసి ఆయన చెబుతున్నాడు మరి అందుకనే హమార ప్రసాదే సెలవు ఇవ్వాలి ఇట్లాంటి వాటి మీద